అంతా ఒక వ్యవస్థలో పనిచేశారు. ఆ వ్యవస్థ నుంచే స్వచ్ఛందంగా పదవి విరమణ చేశారు. ఆ తరువాత ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. వారెవరో కాదు, బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు. హైదరాబాద్ వేదికగా ఇప్పుడు వారంతా ఒక్కటయ్యారు. సికింద్రాబాద్ తాజ్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో పేరు పేరున ఒకరినొకరు పలకరించుకున్నారు. తమ అనుభవాలను నెమరు వేసుకున్నారు. తమ కోసం ఒక సామాజిక గ్రూప్ తయారు చేసుకున్నారు. ఇక నుంచి ఇలాగే కలుస్తూ ఉందామని మాట ఇచ్చి పుచ్చుకున్నారు. తమ పిల్లలు ఎక్కడెక్కడో స్థిరపడినా కష్టసుఖాల్లో ఒకరికొకరు సహకరించుకుందామని బాస చేసుకున్నారు. ఈ వివరాలు ఒకసారి చూద్దాం. కొన్నగోట్ల వీటితో కన్నాంతరాలు చుట్టి వస్తూ అనంత విశ్వాన్ని చేతిలో ఇముడుచుకొని దూరాలని మర్పించి ఆత్మీయతలను పెంచే అతి పెద్ద భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్లో పదవీ విరమణ ద్వారా కానీ స్వచ్ఛందంగా బలవంతపు విఆర్ఎస్ తీసుకున్న వాళ్ళు కానీ గత 4 సంవత్సరాలుగా ఎంతో సంతృప్తికర జీవితం గడుపుతున్నారు. ఏదేమైనా మన భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ మనకు ఒక కల్పవృక్షం లాంటిది. మనందరం ఆచార వ్యవహారాలు వేరు, కానీ ఆలోచన ఒకటే, ఆశయం ఒకటే. మన నడిచే దారులు వేరు, కానీ మనల్ని భరించే భూమాత ఒకటే. మన కేడర్లు వేరు, అసోసియేషన్స్ వేరు, అయినా మనందరి సంస్థ భారత సంచార నిగమ్ లిమిటెడ్ ఒకటే. అయితే ఈ రోజున అసోసియేషన్స్, కేడర్లు, స్త్రీ పురుష భేదాలు ఇలాంటివి ఏమీ లేకుండా ఒక ఆనంద హృదయాల సమ్మేళనానికి ఇచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పవిత్రంగా జ్యోతి వెలిగించి ప్రారంభించుకుందాం. సో ఈరోజు మన అతిథులు ఎవరంటే మన స్పౌసెస్, మనందరం కలిసి ఉన్నాం. ఈరోజు కొత్తగా ఇక్కడ విచ్చేసిన స్పౌసెస్ అందరినీ ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం. శత్రుబుద్ధి దీపజ్యోతి నమోస్తు. దీపజ్యోతి పరబ్రహ్మ. దీపజ్యోతి నమోస్తు. కుమారి వైష్ణవి రెడీగా ఉన్నారు. లెట్ అస్ ఆల్ వెల్కమ్ హర్ విత్ యువర్ కంట్రీ అప్లాస్. పాటలు రాసి పాడుతుంటారు. థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. నిన్న రాత్రే నేను చెప్పాను ఇలా ఇలా పాడాలి అని. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మనకి ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఈ ప్లాట్ఫామ్ ఎందుకు అనే క్వశ్చన్ మనలో చాలా మందికి ఉంది. మనం డిఫరెంట్ డిఫరెంట్ అసోసియేషన్స్ లో ఉన్నాం, డిఫరెంట్ డిఫరెంట్ క్యాడర్స్ లో ఉన్నాం. ఈ హ్యాపీ హార్ట్స్ వేదిక పైన క్యాడర్స్ లేవు, అసోసియేషన్స్ లేవు, రాజకీయాలు లేవు. అసలు మీరు చూస్తే అందులో క్యాడర్ అనేది లేదు. జిఎం అయినా, ఆర్ఎం అయినా, ఎవరైనా డాట్ పెన్షనర్ అయితే చాలు. బిఎస్ఎన్ఎల్ లో రిటైర్ అయిన వాళ్ళందరూ ఒక వేదిక మీద ఉండాలి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ, పిల్లలు అందరూ ఎక్కడెక్కడో ఉన్నారు. ఇద్దరిద్దరు న్యూక్లియర్ ఫ్యామిలీతో ఉన్నారు. మనందరం ఎక్కడెక్కడో ఉన్నాము. మన డైనమిక్ టైం అంతా బిఎస్ఎన్ఎల్ లో గడిపాము. మన పరిచయాలు మనకున్నాయి, కానీ ఇప్పుడు ఈ 4 ఏళ్లలో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు. మనం రిటైర్ అయిన విఆర్ఎస్ తీసుకున్న వెంటనే కోవిడ్ వచ్చింది. కోవిడ్ టైంలో మనం చాలామంది మిత్రులను కోల్పోయాం. వారందరి గురించి 1 నిమిషం మౌనం పాటిద్దాం. లేడీస్కి ప్లాట్ఫామ్ ఉంది, మేము ఎప్పుడు కలుస్తూనే ఉన్నాం. మరి ఫ్యామిలీస్తో కలిసి వెళ్ళాలంటే మనకంటూ ఒక వేదిక కావాలి అనుకుని ఒక గ్రూప్ క్రియేట్ చేయాలి. ఒక 6 నెలల నుంచి అప్పుడప్పుడు నేను రమేష్ గారు అనుకుంటూ ఉన్నాను. నేను ఆయన వెంట పడి ఒక విధంగా పీడించాను. సో రమేష్ గారు వస్తారా ఇది అది అని అన్నారు. 4 వచ్చినా పర్వాలేదు, 40 మంది వచ్చినా పర్వాలేదు. నేను 2 రోజుల క్రితం గ్రూప్ క్రియేట్ చేస్తే ఇంత ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వస్తుందని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. 50 మెంబర్స్కి కమిట్మెంట్ ఇచ్చి హాల్ తీసుకున్నాం.
కానీ ఇంకా 100 అవుతుంటే ఆపాల్సి వచ్చింది. ఇంకా కొంతమంది రిక్వెస్ట్ చేసి ఆపాల్సి వచ్చింది. 25 మంది మెసేజ్లు పెట్టారు, మేము డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాము, రాలేకపోతున్నాము, నెక్స్ట్ టైం మనకి ఒక పెద్ద కన్వెన్షన్ హాల్ తీసుకోవాల్సిన అవసరం వస్తుందని అనిపిస్తుంది. సో మరి ఈ హ్యాపీ హార్ట్స్ ఆశయాలు ఏంటి, ఇది ఎందుకు క్రియేట్ చేసుకున్నాం అనే విషయాన్ని తెలియజేయడానికి రమేష్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఈ ప్లాట్ఫామ్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మనందరిది. నేనంటే దాదాపు అందరు తెలిసిన వాళ్ళే ఉన్నారు, ఇందులో ఉన్న వాళ్ళు కూడా అందరు నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. కానీ ఉన్న ఈ 100 మెంబర్స్ లో కూడా ఒకరికొకరు తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది మనం 25 ఇయర్స్, 30 ఇయర్స్, 35 ఇయర్స్ సర్వీస్ చేస్తూనే ఉన్నాం. 30 సంవత్సరాల డిపార్ట్మెంట్ లో సర్వీస్ చేశాము, నేనంటే అందరికి తెలుసు, కానీ నా ఫ్యామిలీ అంటే ఎవరికి తెలియదు. అంటే నేను ఎప్పుడు ఆపర్చునిటీ తీసుకోలేదు, ఎవరికి ఇంట్రొడ్యూస్ చేయలేదు. డిపార్ట్మెంట్ లో మన కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ లో ఉండి కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది మన మధ్యలో. అది చిన్న ఎప్పుడో పెన్ పెట్టాను, ఇప్పుడు కొత్తగా పెన్ పెట్టాను, చిన్న కవిత రాశాను. భారత సంచార నిగమ్ లిమిటెడ్ ఒడిలో ఎదిగిన జనసేవకులం మనం, గ్రాహం బెల్ విశ్వానికి అందించిన టెలిఫోన్ జగమంతా వినిపించాము గళం మనం. ప్రాధేయాలు, పైరవీలు, బహుమతులు సమర్పించకనే అమ్మా నాన్నలు అందించిన చదువులతో మన మేధస్సును పణంగా పెట్టి పొందిన ఉద్యోగంతో మన కాళ్ళ మీద మనం నిలబడ్డాం. మన భావితరానికి మంచి భవిష్యత్తునిచ్చారు తాతల తండ్రుల గుణబలాలు మనవి. నిన్నటి రేపటి తరాలకు వారధులు మనం. టకటకమనే టైప్ రైటర్స్ చూసాము, కంప్యూటర్ టెక్నాలజీతో కలిసి సాగాము. సూపరయాన్యుయేషన్ అయినా స్వచ్ఛందం ఏదైతేనేమి పదవీ విరమణ పొంది CGHS పెన్షన్ లాంటి ప్రభుత్వ దీవెనలు పొందాం. హ్యాపీ హార్ట్స్ మనవి, ఆనంద హృదయాలు మనం. స్నేహ సేవలతో సాగుదాం, ఆపత్తులలో అండగా ఉందాం, కష్ట సుఖాలలో కలిసి సాగుదాం. కులమత విభేదాలను, స్థాయి భేదాలను స్తంభం పైన వదిలేద్దాం. రాజకీయాలకు రాగద్వేషాలకు అతీతంగా ఉందాం. రెక్కలు వచ్చి ఎగిరి పిల్లలు ఆనందంగా బ్రతకసాగి బాధ్యతలన్నీ ముగించుకొని చీకు చింతా దరిదానియగా రీయూనియన్ అయ్యాము. రీస్టార్ట్ చేద్దాం కొత్త జీవితం. కార్యాలయము, పెన్షన్, ఆరోగ్య విషయాలలో ఇబ్బందులుంటే ఒక్క మాటగా నిలిచి సాధించుకుందాం. విహారయాత్రలు, తీర్థయాత్రలు ప్లాన్ చేద్దాం. హ్యాపీ హార్ట్స్ తో పలకరిస్తూ ఒకరికొకరు సపోర్ట్ గా ఉంటూ సాగిద్దాం స్నేహ జీవితం. హ్యాపీ హార్ట్స్ మనవి, ఆనంద జీవితం మనది. థ్యాంక్ యూ. హిప్ హిప్ హూరే.
ఈ ప్లాట్ఫామ్ కి హ్యాపీ హార్ట్స్ అని పేరు పెట్టిన కారణం కూడా అదే. సో లెట్ అస్ ఆల్ ఎంజాయ్ టుగెదర్ అండ్ లెట్ అస్ అందరూ బాగుండాలి, అందరూ మనం అందులో మనం ఉండాలనే నానుడితో మనందరం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పేరింగ్ యువర్ వాల్యుబుల్ టైం, హెల్పింగ్ అస్ అండ్ మేకింగ్ ఇట్ మెమరబుల్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్.